దేశ సరిహద్దులో సిపాయి గ్రామంలో సపాయి ఇద్దరు ముఖ్యమైన వారేనని అన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న నిరాహార సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. గ్రామపంచాయతీ కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. త్వరితగతిన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దొమ్మాట నరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ కుమారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, కాంగ్రెస్ శివజ అధ్యక్షుడు రాజు నాయక్, ఎండి మజీద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఈ సమ్మె చేస్తున్నారో వారు చేస్తున్న డిమాండ్లన్నీ కూడా న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. కాబట్టి ఆ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి కోరుతూ వారికి మా సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తున్నాం. ఇలా వాళ్ళు చేస్తున్న వాళ్ళపై ఏవైతే డిమాండ్స్ పెట్టారో అవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కావవి. వారు చేస్తున్న పనికి ఎవరైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పనిచేస్తారో ఆ పనికి తగ్గ ఫలితం ప్రతిఫలం దక్కాలనే కోరుకుంటారు. కాబట్టి వారు ఏవైతే మాకు జీతాలు ఇవ్వాలి, మాకు పిఎఫ్ ఇవ్వాలి, మాకు ఈఎస్ఐ గ్రాట్యుటీ ఇవ్వాలి, మీకు చనిపోతే మాకు బీమా ఇవ్వాలి, అదే మాదిరిగా మాకు ఆరోగ్య బీమా ఇవ్వాలి, ప్రమాద బీమా ఇవ్వాలి, మా జీతాలను డైరెక్ట్ ట్రెజరీ ద్వారా మాకు ఇవ్వాలని అందించాలని చెప్పి ఏవైతే కోరికలు కోరుతుండ్రో అవి కోరికలు కావు. వారికి ఉన్న హక్కులవి, ఇలా హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం భిక్షగా మార్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి హక్కులను అన్నింటిని కూడా వారికి వర్తింపజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు అనేకమైన మాటలు మాట్లాడిన తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం ఇలా మొత్తం అందరం కూడా బంగారు ప్లేట్ల బంగారు స్పూన్తో తింటామని చెప్పింది. ఇలా బంగారు తెలంగాణ చెప్పిండ్రు, కానీ బంగారు తెలంగాణ ఎక్కడ లేదు. ఇలా బహుజన బతుకు మెతుకు తెలంగాణ కావాలని మేము కోరుకున్నాం. కానీ ఇవాళ అంతా కూడా బద్మాష్ తెలంగాణగా మార్చి కేసీఆర్ గారు తన ఉపన్యాసాల్లో అనేకమైన ఉపన్యాసాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముందు ఉద్యమ సమయంలో దేశానికి సిపాయి ఎంత అవసరమో, ఊరికి సఫాయి ఎంత అవసరమో, ఈనాడు ఏట రాస్తే రాయిదిస్తానట్టు వారి సమస్యలని పరిష్కరించకుండా, వారి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇలా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి, దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు బయలుదేరింది. సామెత ఉన్నది, కన్నతల్లికి తిండి పెట్టినోడు పిల్ల తల్లికి బంగారు గాలు చేస్తా అని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల యొక్క బతుకులు బాగుపడతలేని కేసీఆర్ గారు ఇలా దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి మార తెలంగాణ ప్రజలను దోచుకొని దాచుకున్న డబ్బుతోని ఇలా ప్రపంచానికి దేశాన్ని వెళ్తా అని చెప్పి మహారాష్ట్రకు ఎక్కడెవరో పంజాబ్లో రైతులు సరిపోతే వాళ్ళకి ఇస్తాడు, ఇలా మహారాష్ట్రలో సరిపోతే వాళ్ళకి ఇస్తాడు, ఇక్కడ మనకేమో జీతాలు ఇస్తలేడు. ఇలా జీతాలు ఇలా ఇంచుమించు మీ అందరికి కూడా మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇస్తాడు. కానీ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో జీతాలంటే మొదటి వారం లోపల అందరికి కూడా జీతాలు వచ్చేటి. ఈ డిమాండ్లు ఏవైతే ఈ పారిశుద్ధ కార్మికులు చేస్తుండ్రో జీవో 51 తీసేసి జీవో 60 అమలు చేయాలని చెప్పి, ఆ యొక్క జీవోను వారి డిమాండ్ మేరకు తప్పకుండా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం గిట్ట చేయని పక్షంలో రాబోయే కాలంలో జనవరి 24 సంవత్సరంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోని మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డిమాండ్లన్నింటినీ కూడా పూర్తి తప్పకుండా నెరవేరుస్తాం. దానికి హామీగా మేము ఉంటాం. నేను ఇక్కడ ఉన్న బిడ్డను, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డను ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటా. కంపల్సరీ తప్పకుండా మీ యొక్క సమస్యలను నెరవేర్చే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికి కూడా మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.